డాక్టర్ యోబుకు శుభాకాంక్షలు తెలిపిన ఎర్ర యాకన్న. కుకట్పల్లి కరోనా కష్టకాలంలో ప్రజలకు సేవలు అందించిన డాక్టర్ల అందరికీ శుభాభివందనాలు అని కుకట్పల్లి ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి ఎర్ర యాకన్న అన్నారు. గురువారం జాతీయ డాక్టర్ల దినోత్సవం పురస్కరించుకొని కుకట్పల్లి రామదేవరావు ఆసుపత్రి సీఈఓ డాక్టర్ యోబుకి సాల్వాతో సన్మానం చేసిన అనంతరం పూలమొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్పన, రమాదేవి, జర్నలిస్టులు మోహన్ బైరాగి, రామారావు, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. టూ మినిట్స్ వచ్చింది సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నా పేరు డాక్టర్ యోగు, సిఇఓ రామదేవరావు హాస్పిటల్ కుక్కట్పల్లి. ఈ డాక్టర్స్ డే సందర్భంగా ఈ డాక్టర్స్ సన్మానించడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ కరోనా టైం లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా ఈ కరోనా టైంలో ఈ మెడికల్ ఫెటర్నిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అనేక రకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వటం ఒక ఇదైతే కనుక వాళ్ళ సమాజంలో కూడా అంటే వాళ్ళు ఇంటికి వస్తే కనుక ఇంటికి రాని అపార్ట్మెంట్స్కి రానిలేని పరిస్థితి, ఇంటికి రానిలేని పరిస్థితి, వాళ్ళందరినీ బాయ్కాట్ చేయటం, సోషల్ బాయ్కాట్ చేయటం అనేది, అంటే అక్కడ కరోనా పేషెంట్స్కి వాళ్ళు చదువుకున్నారు కాబట్టి కరోనా పేషెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చే టైంకి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు, సమాజంలో ఉన్న వాళ్ళు, వాళ్ళందరినీ వాళ్ళు అంటే వాళ్ళు గౌరవించకపోయినా వేరు చేయకపోయినా పర్లేదు, కానీ వాళ్ళని బాయ్కట్ చేయటం అనేది కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది. అనేక మంది డాక్టర్లు, అనేక మంది అంటే ఎంబీబీఎస్ డాక్టర్స్, స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు, అనేక మంది కరోనా పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళ ప్రాణాన్ని వదిలిన డాక్టర్స్ ఎంతోమంది ఉన్నారు. ఈ సందర్భంగా అంటే మనం బీసీ రావు గారి గురించి తెలుసుకుంటే కనుక ఆయన చనిపోయే రోజు వరకు కూడా ఆయన ట్రీట్మెంట్ ఇచ్చారని చెప్పి మనం బీసీ రావు గారి జన్మదిన సందర్భంగా ఈ డాక్టర్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అలాంటి బీసీ రావు గారికి ఎంతోమంది బీసీ రాయులు ఇప్పుడు ఇవాళ వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి అంటే వాళ్ళు ఈరోజు డ్యూటీకి వస్తున్నారు అంటే వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టేసి వాళ్ళు నాకు కోడి వచ్చినా పర్లేదు, నాకేమైనా నా ప్రాణం పోయినా పర్లేదు, కానీ ఆయన ట్రీట్ చేసిన పేషెంట్లందరూ మంచిగా ఉండాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క డాక్టర్, నర్సు, ఆయా ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తూ సమాజానికి సేవలు అందిస్తున్నారు. అందరి డాక్టర్లు అందరికీ, ప్రపంచంలో అందరి డాక్టర్లు అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.